మగవాళ్ళంత పంచపాండవులు అది. అందుకే ఆయన పంచతంత్రంలో అన్ని ట్యూన్స్ చేశారు. రాజేశ్వరరావు గారు ఒక్కొక్క ట్యూన్ ఇంకా చెప్పలేదు. ఆశలెన్ను చెలరేగె దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం దీపా. వెళ్ళిపోయారు రాజనారాయణ రెడ్డి గారు. ఆ పాట నాకు చాలా ఇష్టం. రాము గారి దగ్గర ఇంత ఇది ఉంటుందని ఎప్పుడు ఆయన చాలా కామ్ గోయింగ్ నాలాగే. అంటే మాకు ఎక్కువ మాటలతో పని లేదు, అంత పాటలతోటే. అంచేత ఆయన పాటలు ఎన్ని ఎన్ని పాటలు 60 పాటల ఎన్ని పాటలు పాడాను చూడండి, ఎన్ని పాటలు పాడాను. వారి కామ్గా ఉన్నారు. రాజేశ్వరరావు గారే రసమయికి ఆయన్ని తీసుకొచ్చి రసమయ 84లో ఫస్ట్ అప్పుడే ఫస్ట్ అని అనుకున్నాను. కానీ రాజేశ్వరరావు గారు లాంటి వారిని తీసుకొచ్చి ఆ సభకి ఒక అందమైన ఒక కళ తీసుకొచ్చారు రసమయికి. ఎందుకంటే రసజ్ఞులందరూ రావాలని ఆయన కోరిక. నిజంగా రాజేశ్వరి రాజేశ్వరరావు గారు అన్నాను, ఇక్కడ రాజేశ్వరి గారు ఉన్నారు. వారి మదర్ పేరు రాజేశ్వరి గారు. అలాంటిది ఈ సభకి చాలా అందం చేకూర్చింది. ముఖ్యంగా నేను వచ్చాను, ఓకేనా? నన్ను సెలెక్ట్ చేసుకొని నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. అమ్మ కథ ఒక్కటే చదివాను, అంతకంటే ఎక్కువ చదవలేకపోయాను. ఇంకా అన్ని కథలు కూడా చాలా బాగుంటాయని అనుకుంటాను. మీకు దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్యతో చల్లగా మీరు వర్ధిల్లాలి, అదేమిటి నేను కోరుకుంటున్నాను. సంగీతం అంతా డిప్లొమా పాస్ అయిపోయారు కదా, ఇంకా సంగీతం నేర్చుకోవాల్సింది. ఇంకా పాడుతుంటే అవే వస్తుంటాయి కొత్త కొత్త ట్యూన్స్. రాజేశ్వరరావు గారు ఎన్ని రకాలు వీణ పాటలు, ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క వీణ పాట, మదిలో వీణలు ఇంకో అంటే ఇంకొక పాట, ఎన్ని రకాలు వీణ పాటలు. వీణ పాటలు అంటే అమ్మాయి గారిని పిలవండి అనేవారు. అలాగా ఇదో ఆ చరిత్ర అంతా వెళ్ళిపోతుంది. ఇట్లాగే నేను ఫంక్షన్స్కి వచ్చి అందరినీ కలిసి బయలుదేరుతున్నాను. చాలా సంతోషం. మీకు అందరికీ మా ఆశీస్సులు. హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ చల్లగా ఉండాలి. ప్రజలు మిమ్మల్ని మీకు అందరికీ ఆశీస్సులు ఇస్తూ, ప్రజలు లేకపోతే మా కళలు ఏమీ లేవని నా కోరిక. అయితే ఫోటోలు మాత్రం ఎక్కువ తీయద్దు ప్లీజ్. నమస్కారం.